గదర్ అంటేనే ఒక విప్లవం, గదర్ పేరు అంటేనే ఒక విప్లవం. ఆ విప్లవం ఆ పాట ఆ మూగ పోయింది. ఈ సందర్భంగా మీరు ఆయన మధ్యలో ఉన్న సాంగీతం ఏముంది అంటే మీరే చెప్పండి. 1950 తర్వాత భారతదేశ స్వాతంత్రం అనేది విఫలమైంది అనేటటువంటి దాంతో ఈ దేశం లోపల అతిపెద్ద ఎత్తున భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం అనేటటువంటి రెండవ దశ సాయుధ పోరాటాలు ఈ దేశంలో కొనసాగాయి. ఇది పూర్తిగా భారతదేశం అనేటటువంటిది పెట్టి బూర్జువా పెట్టి క్యాపిటలిస్ట్ సమాజం అనేటటువంటి పద్ధతుల లోపల అర్థం చేసుకొని సాయుధంగా తిరుగుబాటు చేయాలని అని అనుకున్నాను. సో ఆ రాజకీయ నిర్మాణాలకు సిద్ధాంతానికి సామాన్య ప్రజల్లోకి చేర్చగలిగేటటువంటి ఒక కమ్యూనికేటర్గా, ద గ్రేటెస్ట్ కమ్యూనికేటర్గా గద్దర్ని చాలామంది చూస్తారు. అంటే నిజానికి మొత్తము భారతదేశ చరిత్ర లోపల ఇంత పెద్ద ఎత్తున మాసెస్ని టచ్ చేసినటువంటి ఇంకో కళాకారుడు మనకు ఎక్కడా కూడా కనపడరు. అందుకనే చాలామంది రచయితలు, మేధావులు గద్దర్ని ఇండియన్ పాల్ రాబ్సన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. పాల్ రాబ్సన్ ఎంతైతే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి సోషలిస్ట్ విప్లవాలకు ఒక సాంస్కృతిక పునాదిగా పనిచేశాడో, గద్దర్ని కూడా అదే పద్ధతుల లోపల ఇండియన్ పాల్ రాబ్సన్ అని అంటారు. నిజానికి గద్దర్ యొక్క ప్రభావము ఈ దేశం లోపల నక్సల్బరీ ఉద్యమాన్ని లేదా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అత్యంత సామాన్యమైనటువంటి ప్రజల దగ్గరికి చేరవేయటం లోపల ఈయన ఒక సాంస్కృతిక విప్లవ సేనానిగా నిలబడ్డాడు. అంటే అంత మహోన్నతమైనటువంటి కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది గద్దరు ఈ దేశం లోపల కమ్యూనిస్ట్ విప్లవానికి ఇచ్చినటువంటి ఒకటి. అయితే కానీ 1990ల తరువాత దశకం లోపల ఈ దేశం లోపల కమ్యూనిస్టు విప్లవాల లోపల అనేక రకాలైనటువంటి పరిణామాలు రావటము, గద్దర్ని కూడా వ్యక్తిగతంగా కొంత టార్గెట్ చేసినటువంటి పద్ధతులు రావటము, ఈ అనేక కారణాల చేత ఆయన క్రమంగా ఈ సాయుధ పోరాట విప్లవం అనేటటువంటి దానికి కాసింత దూరంగా జరిగిపోయి బాబాసాహెబ్ అంబేద్కరు తీసుకొని వచ్చినటువంటి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజ్యాంగము, ప్రజల చేత నిర్మితమైనటువంటి రాజ్యాంగాన్ని సరి అయినటువంటి పద్ధతుల లోపల ఇక్కడ అమలు చేయగలిగితే ఇదే ఆ దేశం లోపల మహోన్నతమైనటువంటి విప్లవం అంటాడు. అంటే నిజానికి మనకు యూరోపియన్ కమ్యూనిస్టులు కానీ లేకపోతే లాటిన్ అమెరికా లోపల ఉండినటువంటి కమ్యూనిజాల లోపల అంటే రాజ్యాంగాలు బూర్జువాయి అయినప్పటికీ ఆ బూర్జువా రాజ్యాంగాలు అమల్లోకి రావటం కొరకు కూడా దాని వెనుక మహోన్నతమైనటువంటి త్యాగాల చరిత్ర ఉంటుంది. సో కాబట్టి భారతదేశం లోపల కూడా ఈ దేశం లోపల కులాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ఆర్థిక వర్గాలు మాత్రమే ఉంటాయి, ఆర్థిక విప్లవాలు భూమి కోసం మాత్రమే చేయటం కాకుండా స్వయం గౌరవం కోసం కుల వ్యతిరేకమైనటువంటి, కులాన్ని నిర్మూలించేటటువంటి ఒక విప్లవం, సాంఘిక విప్లవం రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఆయన చాలా పెద్ద ఎత్తున ఒక గ్రేట్ షిఫ్ట్ తీసుకున్నాడు. బహుశా నా ఉద్దేశం లోపల ఆయన నిర్మించినటువంటి పాఠశాలకు మహాబోధి స్కూల్ అని పెట్టడం లోపల కూడా ఆయన పట్ల బుద్ధుని యొక్క ప్రభావం చాలా సీరియస్గా ఉన్నది అని. ఆ తర్వాత అంబేద్కర్ పైన బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేల యొక్క ప్రభావం కూడా చాలా విస్తృతంగా ఉన్నది. అందుకనే మనకు పూలే కానీ అంబేద్కర్ కానీ స్త్రీల పట్ల చూపెట్టినటువంటి గౌరవము, స్త్రీల విముక్తి చాలా ప్రధానమైనటువంటిది భారతదేశం లోపల. భారతీయ సాంప్రదాయ సమాజాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి స్త్రీని పురుషుడికి సమానంగా నిలబెడితే తప్ప ఈ దేశం లోపల విప్లవం రాదు అని చెప్పి భావించినటువంటి పూలే అంబేద్కర్ల యొక్క ఆలోచన విధానాన్ని గద్దర్ పొందిపుచ్చుకున్నాడు. అందుకనే మనకు 2000 తర్వాత గద్దర్ రచించినటువంటి పాడినటువంటి పాటల లోపల అప్పటి వరకు తనే ఈ రాజ్యాంగం బూర్జువాది, ఈ రాజ్యాంగం భూస్వాములది అని చెప్పినటువంటి గద్దరు బహుశా 5-6 సంవత్సరాల క్రితము ఈ రాజ్యాంగం ఎంత ప్రజాస్వామ్యయుతమైంది, ఈ రాజ్యాంగం ప్రజలందరికీ సమాన ఓటు ఎట్లా ఇస్తుంది, ఈ రాజ్యాంగము ప్రజలందరికీ సమానమైనటువంటి గౌరవాన్ని ఎట్లా ఇస్తుంది, స్వేచ్ఛా సమానత్వం కోసం ఇది ఎట్లా ప్రామిస్ చేస్తూ ఉంది అనేటటువంటి విలువని గద్దర్ అర్థం చేసుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. కానీ అది అర్థం చేసుకున్న తర్వాత ఖాళీగా ఏమి ఉండకుండా బాబాసాహెబ్ అంబేద్కరు ఆశించినటువంటి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి సమాజాన్ని, కులాన్ని నిర్మూలించేటటువంటి భారతీయ సమానత్వ విలువల్ని తీసుకొని రావటం కొరకు
తన సాహిత్యాన్ని తన గలాన్ని వాటన్నిటిని ఉపయోగించాడు అందుకనే గద్దర్ని ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల ఇండియాలో చాలా మంది ప్రజలు ఆయనని ఒక సాంస్కృతిక యుద్ధనౌక అని పిలుచుకుంటారు సో ఈ యుద్ధనౌక ఇవాల ఆగిపోయింది అంటే ఇట్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా చరిత్ర లోపల వస్తారు అంటే చరిత్ర అనంటే అది సహజమైనటువంటి చరిత్ర కాదు విప్లవకరమైనటువంటి చరిత్ర లోపల ఇట్లాంటి సాంస్కృతిక యోధులు చాలా అరుదుగా పుడతారు అందుకనే ఇన్నని కేవలం ఒక సైనికుడిగా మాత్రమే చూడకుండా ఒక సైన్యాన్ని తీసుకొని పోయి ఒక యుద్ధ నౌక తోటి పోల్చేటటువంటిది జరుగుతా ఉంది సో అందుకనే గద్దర్ లోపల రెండు ప్రధానమైనటువంటి షిఫ్ట్లు ఒకటి పూర్వం లోపల గద్దరు నక్సలిజం పునాదిగా ఈ దేశంలో సాయుధ విప్లవం అవసరమని అనుకున్నాడు కానీ 2000 సంవత్సరం తర్వాత సాయుధ తిరుగుబాట్లు లేకుండానే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సాంస్కృతిక సాంఘిక విప్లవం ద్వారా ఈ దేశం లోపల సమానత్వాన్ని సాధించొచ్చు స్త్రీలకు దళితులకు ఆదివాసీలకు అనగారినటువంటి మైనారిటీలకు అన్ని వర్గాలైనటువంటి పీడితులకు వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చేటటువంటి ఒక నవీన సమాజాన్ని నిర్మించొచ్చు అని కలలుగన్నాడు గద్దర్.